నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాత్రి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తీర్లు వైఎస్ఆర్సీపీలో ఒక కొత్త జోష్ నింపింది అన్నారు. మరి కూటమిలో కొంత కలవరం కలిగిందని చెప్పి ప్రచారం ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్దిష్టమైన లెక్కలకి ఎగ్జిట్ పోల్స్ లేకపోతే సర్వే సంస్థల ఫలితాలు ఇవన్నింటిని కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా కొన్ని నిర్దిష్టమైన లెక్కలు పెట్టుకుని ఆయన ఒక ఓన్ క్యాల్కులేషన్ ఉంటుంది. 2019లో కూడా ఎన్నికలు కాగానే హైదరాబాద్ నుంచి తాడబెల్లి గుడికి వచ్చి అక్కడ అక్కడే మకాన్ చేసి మూడు రోజుల ముందు వచ్చి మా ప్రమాణ స్వీకారం చేశారు మే 30 2019లో. మరి అలాగే ఇప్పుడు కూడా ఆయనకు ఒక లెక్క ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటర్లు పోలింగ్ మీద పూర్చాలో ఒక లెక్క పెట్టుకున్నారు ఆయన. మిగిలిన ఎగ్జిట్ పోల్స్ ఎలాగున్నా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంకె కంటే ఇంకా రెట్టింపు అంకెతోనే వైఎస్ఆర్సీపీ అధికారం రాబోతుందని చెప్పి చాలా దృఢ నమ్మకంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా అలాగున్నారు, అలాగ జరిగింది, ఇప్పుడు కూడా అదే ధీమాలో ఉన్నారు. రాత్రి కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత సీఎంఓలు, కొంతమంది దగ్గరగా ఉన్న అధికారులు లేకపోతే ముఖ్యులు జగన్ గారి దగ్గర డిస్కస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా కన్ఫ్యూజన్ కొన్ని కొంచెం టైట్ ఫైట్లో పోలింగ్ జరిగినట్టుగా ఈ అదేవిధంగా సర్వే ఫలితాలు కూడా అధికారంలో రావడం వైఎస్ఆర్సీపీ అయినా కొద్దిగా టైట్గా ఉంది కదా అనే డిస్కషను సీఎం గారి దగ్గరగా ఉన్న ఆఫీసర్స్ శ్రేయభిలాష్లు అడిగినప్పుడు చాలా ధీమాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీరు పంచుకోండి, ప్రశాంతంగా ఉండండి, ఖచ్చితంగా మంచి మెజారిటీతో మంచి భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని చెప్పి వాళ్ళకి ఒక విధమైన ధైర్యం భరోసా కలిగించారని మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రాత్రి 9 ఆ ప్రాంతంలో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ 1 మెజారిటీతో గెలవబోతుంది, ఇవన్నీ మీరు ప్రశాంతంగా మీ పర్మిట్ చేసుకోండి, జూన్ 4 వస్తుంది చూడండి, ఫలితాలు ఎలా ఉంటాయి మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం నింపారట. మరి దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంచి జోష్లో ధీమాలో ఉన్నారన్నది స్పష్టమవుతుంది. ఏదేమైనా జగన్ గారు లెక్కలు వేరు, మరి ఆ లెక్కలు జూన్ 4 ఆ లెక్కలు సరి అవుతాయా సరి తూగుతాయా అనేది మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.